చూస్తాను కదా ఇంప్లిమెంట్కి ఎందించారు, దాని లెవలింగ్ మాన్ లాగడం అంటారు. కైని లెవెల్ చూసుకొని అలా మాన్ లాక్కుండా వెళ్ళిపోతారు అన్నమాట. సో అలా కై అనేది లెవెల్ అయిపోద్ది. కైలో ఇలా ఉన్న వాటిని దేబిలు అంటారు. అవి కేజీలు వెళ్ళినప్పుడు ఎక్కడైతే కొంచెం గట్టిగా ఉంటుందో అవి ఎగిరి ఇలా పడతాయి అన్నమాట. వాటిని ఇలా కాలుతో కానీ చేత్తో కానీ మళ్ళీ భూమిలో క్రష్ చేస్తే ఇంకేందంటే లెవెల్గా ఉంటుంది. దీన్ని దేబిలు సదరి పెట్టడం అంటారు అన్నమాట. ఇలా అక్కడక్కడ ఉన్నాయి కదా వీళ్ళు దేబిలు అంటారు. నాట్లు వేసే ముందు ఏంటంటే డిఏపిని ఇలా ముందు పొలంలో చల్లుకుంటారు అన్నమాట. సో అప్పుడు ఏంటంటే నాట్లు వేసేవాళ్ళు వాటిని బాగా తొక్కి తొక్కి భూమిలోకి వెళ్ళిపోతుంది. సో మొక్కకు ఏంటంటే బాగా అందద్ది అన్నమాట. అందుకనే నాట్లు వేసే ముందే డిఏపి చల్లుకుంటారు. ఈరోజు ఫీల్డ్ మొత్తం నాట్లు వేస్తున్నారు. జీకే ప్యాడీ ఫీల్డ్స్ వర్క్ అండర్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఇక్కడ కలుపుతుండేది కలుపు మందు అన్నమాట యూరియాలో. దీన్ని నాట్లు వేసే రోజు నుంచి మూడో రోజు చల్లుకోవాలి. టూ బ్యాగ్స్ యూరియాకి 1.5 లీటర్ హెర్బిసైడ్ వేసాము. సో 3 ఎకర్స్ ల్యాండ్ అన్నమాట. ఈ 3 ఎకర్స్ ల్యాండ్లోకి మనం నాట్లు వేసిన తర్వాత థర్డ్ డే యూరియాలో ఏంటంటే ఈ కలుపు మందుని మిక్స్ చేస్తాము సూపర్ షాట్ అనేది హెర్బిసైడ్. సో ఇది ఇదిగోండి ఇలాగ ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఇంకో బెడ్లో పోసుకొని ఇంకా బాటిల్స్ అలా స్ప్రింకిల్ చేసుకొని ఇలా చేస్తారనమాట. వాటి మీద మొత్తం ఈ నారుకాయల్లో చల్లుకుంటూ వెళ్తారు. సో ఇది నారుకాయ వేసిన థర్డ్ డే అనమాట. అండ్ హెర్బిసైడ్ వచ్చేసి ఇదిగోండి ఇది సూపర్ షాట్ అనేసి ఇది అంటే 2 యూరియా బస్తాలకి అంటే అది 45 కేజీ సంథింగ్ ఉంటుంది. వాటి కలిపి 1.5 లీటర్ అనమాట. దాంట్లో మొత్తం స్ప్రింకిల్ చేసి దాన్ని నీట్గా చేతులతో కలిపేసుకోవడం అనమాట. అప్పుడు ఆ లిక్విడ్ యూరియా మొత్తం పీల్చుకుంటుంది. సో ఈవెన్గా హ్యాండ్ స్ప్రెడ్డింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే కలుపు రాకుండా ఉంటుంది అనమాట. సో ఈరోజు వర్క్ అది. ప్రభాకరన్ చల్లుతున్నాడు.